నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ నిన్న Xiaomi చైనాలో రెండు స్మార్ట్ ఫోన్స్ని లాంచ్ చేసింది అవి చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి ప్లస్ స్పెక్స్ వైజ్లో కానీ డిజైన్ వైజ్లో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి చూడడానికి సో ఈ వీడియోలో మనం వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ మనము ఆ రెండు మొబైల్స్ చూద్దాం Xiaomi మీ నోట్ 2 ఒకటి Xiaomi మీ ఎక్స్ ఒకటి సో వీడియోలో మనము Xiaomi మీ నోట్ 2 గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో Xiaomi మీ ఎక్స్ గురించి మాట్లాడదాం సో ఫస్ట్ మనము Xiaomi మీ నోట్ గురించి చూస్తే ఫ్రెండ్స్ ఈ Xiaomi మీ నోట్ 2 తీసుకుంటే మీకు చాలా అద్భుతంగా ఉంది చూడడానికి మీకు చూడొచ్చు మేము స్క్రీన్ మీద అది మీకు దగ్గర దగ్గర మీకు శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 లాగా ఉంది కర్వ్ డిజైన్ మీరు చూడొచ్చు సో 3.5D గొరిల్లా గ్లాస్ తోటి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కర్వ్ డిజైన్ ఇచ్చారు మీకు అక్కడ సో చూడడానికి ఎగ్జాక్ట్లీ నోట్ 7 లాగే ఉంది ఒకవేళ మీ నోట్ 7 నచ్చితే డిజైన్ ఖచ్చితంగా ఈ మొబైల్ కూడా మీకు నచ్చుతుంది స్క్రీన్ తీసుకుంటే మీకు దానిలో 5.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ఓఎల్ఈడి స్క్రీన్ వస్తుందండి మీకు సో ఎల్ఈడి స్క్రీన్ వస్తుంది ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే మీకు స్నాప్డ్రాగన్ 821 లేటెస్ట్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ అది సో ఇప్పుడు మీకు గూగుల్ పిక్సెల్లో లభిస్తుంది కదా స్నాప్డ్రాగన్ 821 సో స్నాప్డ్రాగన్ 821 దీనిలో లభిస్తుంది మీకు విత్ ఎడ్రినో 530 జీపీయూ సో ఇవి సిపియు జీపీయూ విషయానికి వస్తే అండ్ నెక్స్ట్ ర్యామ్ తీసుకుంటే మీకు అది 2 వేరియంట్స్లో లభిస్తుంది Xiaomi మీ నోట్ 2 ఫస్ట్ వచ్చేసి మీకు 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది ఇంకో డివైస్ వచ్చేసి మీకు 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది సో మీరు స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోలేరు స్టోరేజ్ మీకు ఏదైతే ఇంటర్నల్ వస్తుందో అంతే ఉంటుంది మీరు మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి స్టోరేజ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోలేరు ఇది ఒక చిన్న మైనస్ పాయింట్ దీనిలో అండ్ ఈ ర్యామ్ వచ్చేసి మీకు DDR4 ర్యామ్ అండ్ ఈ మెమరీ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి అది UFC 2.0 అంటే ఆల్ట్రా ఫాస్ట్ సిస్టమ్ ఇది 2.0 సో ఈ బేస్ మీద వస్తుంది అది సో ఈ మెమొరీ అండ్ ర్యామ్ అండ్ రామ్ రెండు మీకు చాలా ఫాస్ట్ ఉంటాయి సో ఇదొకటి దానిలో అద్భుతమైన విషయం అండ్ ఇప్పుడు కెమెరా విషయానికి వస్తే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 22.56 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది 22.56 మెగాపిక్సెల్ కెమెరా విత్ సోనీ సెన్సార్ అండ్ అపరేచర్ వచ్చేసి మీకు F2.2 అండ్ ఎల్ఈడి ఫ్లాష్ వచ్చేసి మీకు ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ తీసుకుంటే అండ్ ఈ కెమెరాని యూస్ చేసుకొని మీరు 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అండ్ దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు EIS ఉంది బిల్ట్ ఇన్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సో దీంతో మీకు వీడియో అయితే స్టేబుల్గానే ఉంటుంది కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి ఇమేజ్ అనేది కొంచెం స్టేబుల్గా ఉంటుంది మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీరు మూవ్ అవుతున్నప్పుడు అట్లా సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా పనిచేస్తుంది కాకపోతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ OIS తో కంపేర్ చేస్తే AIS అంతా మంచిది కాదు సో ఇక్కడ ఒక్కటే కొంచెం OIS ఇవ్వాల్సింది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ EIS అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకుంటే మీకు 8 MP కెమెరా వస్తుంది విత్ F2.5 అపరేచర్ విత్ సోనీ సెన్సర్ ఇవి కెమెరాస్ అండి ఈ ఫోన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది డ్యూయల్ సిమ్ ఫోన్ దీనిలో మీరు రెండు సిమ్లు వాడుకోవచ్చు మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టుకోవడానికి ఉండదు ఓన్లీ రెండు సిమ్ కార్డులు వాడుకోవచ్చు అండ్ మెమొరీ మీకు ఇంటర్నల్ ఏదో వస్తుందో అదే మీకు ఎక్స్పాండబుల్ చేయడానికి అయితే లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ వచ్చేసి మీకు 4070 మిల్లీ ఆంపవర్ బ్యాటరీ సో ఈ 4070 మిల్లీ ఆంపవర్ బ్యాటరీ మీకు క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది క్వాల్కామ్ 3.0 క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది సో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వాడుకోవచ్చు దీన్ని సో ఇవన్నీ స్పెక్స్ అండ్ స్పెక్స్ చూస్తే మీకు అద్భుతంగా ఉన్నాయి అండ్ డిజైన్ చూస్తే మీకు మైండ్ బ్లోయింగ్ ఆల్మోస్ట్ నోట్ 7 లాగా ఉంది ఈ ఫోను అండ్ ఇప్పుడు ధర విషయానికి వస్తే మీకు ఈ బేస్ వేరియంట్ ఉంది కదండి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇది వచ్చేసి మీకు 2799 యువాన్స్ అంటే అది చైనా కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 28,000 రూపాయలకు లభిస్తుంది అది మీకు అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి మీకు 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇది మీకు చైనాలో వచ్చేసి 3299 యువాన్స్తో లభిస్తుంది అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అది 33,000 రూపాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లోబల్ వేరియంట్ ఒకటి ఉంది గ్లోబల్ వేరియంట్లో కూడా మీకు 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది అండ్ దీనిలో మీకు గూగుల్ ప్లే సర్వీసెస్ ఉంటాయి అన్నమాట సో చైనాలో గూగుల్ ప్లే సర్వీసెస్ అన్నీ యాక్సెస్ ఉండవు సో చైనాలో గూగుల్ ప్లే సర్వీసెస్కి అయితే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో అందుకే గ్లోబల్లో అయితే అందరు గూగుల్ ప్లే సర్వీసెస్ వాడతారు సో గ్లోబల్ వేరియంట్ కూడా ఇదే ఉంది 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 6GB ర్యామ్ అండ్ ఈ గ్లోబల్ వేరియంట్ వచ్చేసి 3499 యువాన్స్ అంటే మీకు 35,000 రూపాయలకు లభిస్తుంది సో ఇవన్నీ వేరియంట్స్ 28,000 వచ్చేసి మీకు బేస్ వేరియంట్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 33,000 గ్లోబల్ వేరియంట్ వచ్చేసి మీకు 35,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే సో ఇవ్వండి ఫోన్ స్పెక్స్ వైజ్ ప్రైస్ తీసుకుంటే 30,000 రూపాయలకి ఈ ఫోన్ చాలా 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 మంచి ఫోన్ ఇది ఈ స్పెక్స్ తీసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 821 చిప్ సెట్ ఫర్ 30,000 రూపీస్ 28,000 ఆ ప్రైస్లో వస్తే
ఎందుకంటే బేస్ మోడల్ గురించి మాట్లాడుతున్నా. బేస్ మోడల్ 28,000, ఒకవేళ మీరు ర్యామ్ ఇంటర్నల్ మెమరీ పెంచుకుంటే 33,000 ఉంది. నెక్స్ట్ బేస్ మోడల్. సో ఈ ఫోన్ చూస్తే మీకు డిజైన్ విషయంలో కానీ, స్పెక్స్ విషయంలో కానీ, స్టైల్ విషయంలో కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ Xiaomi మీ నోట్ 2. సో చూడాలి మన ఇండియాకి ఎప్పుడు లాంచ్ అవుతుంది అది. సో ఇండియా లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 821, 28,000 రూపీస్, నైస్ ఆప్షన్. ఇంకొక ఫోన్ కూడా ఉందండి, అది ఎక్సలెంట్ ఉంది చూడడానికి, అది సూపర్ ఉంది. సో దాని గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను, మీ ఎక్స్ అది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో ఇస్తే కింద మీకు లైక్ బటన్ కనపడుతుంది, దానికి ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. అండ్ తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.